అందరికి నమస్కారం. ఈరోజు చూసినట్టయితే మరి గత సంవత్సరం మరి మా పార్టీ ఉన్నప్పుడు మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆగస్టు మాసంలో మరి ప్రతి బొట్టు కూడా మరి గోదావరి గాని కృష్ణా గాని వచ్చే నీటిని మరి అన్ని ప్రాజెక్టులకు నింపి ఆగస్టు మాసంలోనే దాదాపు 373,000 పైచిలుకు మరి వరిధాన్యమే కావచ్చు, పునాసలే కావచ్చు, వీటన్నిటినీ కూడా మరి నీరందించే విధంగా మరి చూసినట్టయితే మా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి ఏదైతే అన్నారం మేడిగడ్డ ద్వారా వచ్చే నీటిని మరి మిడ్మానేర్ నుంచి అనంతగిరి సాగరు, మరి అదేవిధంగా రంగనాయక్ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా వచ్చే నీటిని అటు హల్దీవావులకు మరి అదే మెదక్ నియోజకవర్గం గాని నర్సాపూర్ నియోజకవర్గం గాని సంగారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన హల్దీవాగు, మరి అదేవిధంగా మరి కూడవెల్లి వాగు, మరి కూడవెల్లి వాగు చూసినట్టయితే మల్లన్న సాగర్ ద్వారా ఈ కాళేశ్వరం నీటిని మల్లన్న సాగర్లో నింపి దాని ద్వారా గత 4-5 సంవత్సరాల నుంచి మరి కూడవెల్లి వాగులో గజవెల్లి నియోజకవర్గంలో దాదాపు 100,000 ఎకరాలకు, దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 100,000 ఎకరాలకు, మొత్తానికి 375,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను మరి నింపి ఆగస్టు మాసంలో మరి దాదాపు 375,000 ఎకరాలలో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఈ సంవత్సరం చూసినట్టయితే ఆగస్టు 25 వరకు మరి ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి వాళ్ల ప్రణాళిక చూసినట్టయితే 125,000 ఎకరాలకు మరి నాట్లేసే పరిస్థితి కూడా లేదని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులను కూడా మేము కూడా నిలదీసినాం. మరి ఇంతకు ముందు ఇప్పుడు నా ఏదైతే గోదావరి వరదలు పోతున్నాయో ఎందుకు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో నింపుతలేరు, ఎందుకు తీసుకొచ్చి కొండపోచమ్మ నింపుతలేరు, రంగనాయక్ సింగ్ నింపుతలేరు, అటు హల్దీవావు గాని ఇటు కూడవెల్లివావు గాని మరి కాల్వల ద్వారా నీరు అందిస్తలేరు, మరి అన్ని బోర్లు కూడా ఎండిపోయినాయి, కరెంటు సరిగా రావడం లేదు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనునిత్యము ఏ వావుల ఎన్ని క్యూసిక్లు పోతున్నాయి, ఏ రివర్లు ఎంత పోతున్నది, ఏ ప్రాజెక్టులు ఎంత కావాలని చెప్పి అధికారులతోటి మరి వారు అనునిత్యము కూడా రివ్యూ మీటింగ్ పెట్టి మరి నీరు అందిస్తుంటే ఈ సంవత్సరం చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. మరి మా మీద కోపం ఉంటే ఉండొచ్చు, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మరి మా బీఆర్ఎస్ మీద కోపము ఈరోజు రైతులకు ఒక ఉరితాడులాగా అయింది. ఈ ప్రభుత్వం ప్రజలు పూర్తిగా మరి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి, రైతుల పొలాలకు నాట్లు పడక ఎండిపోతుంటే మరి మంత్రులు ముఖ్యమంత్రులు ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు, మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడైనా మేల్కొని మరి ప్రాజెక్టులకెళ్లి కాళేశ్వరంలకెళ్లి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిళ్లకెళ్లి గోదావరిలోకి వెళ్తున్నారు, మరి అదేవిధంగా సాగర్ ద్వారా కృష్ణానది గాని వీటిని అన్నిటి కూడా మళ్లించి మరి ఇప్పటికి మించిపోయింది కూడా లేదు. ప్రాజెక్టులు కట్టినట్టయితే కనీసము వర్షాకాలంలో లేటుగా నాట్లేసుకో అవకాశాలు ఉంటాయి. బోర్లు అయితే పూర్తిగా ఎండిపోయినాయి, సరి అయిన కరెంటు లేక ఇబ్బంది పాలవుతుందని చెప్పి మరి ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అన్ని గ్రామాలలో కూడా ధర్నాలు చేసి మరి ఎండగడతాం. ఖచ్చితంగా మా ప్రాజెక్టులో నీళ్లు కావాలనే మాకు ఏకైక లక్ష్యం, మరి రైతులే మాకు ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా ప్రాజెక్టులలో నింపి మరి మంజీరా గాని మా మంజీరా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా అటు మంజీరా ఇటు హల్దీవాగు అటు సింగూరు అటు నిజాం సాగరు మరి మన కూడవెల్లివాగు ఇన్ని వాగులలో కూడా నీరుంటే మరి 1,000,000 ఎకరాలకు ఈ రోజు నాట్లు వేసుకుందింటే గత ఇదే మాసంలో మరి 100,000 ఎకరాలకు నాట్లేసింది. ఈసారి 1,000 ఎకరాల కూడా మరి నాట్లు పడలేదు, బోర్లు కూడా ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పోయి మరి అట్లీస్ట్ ఈ వాటర్ నదులలో ఇడిచినట్టయితే మరి రీఛార్జ్ అవుతుండే కనీసం బోర్లన్నా మరి వస్తుండే కాబట్టి దయచేసి మరి మీరు రైతులను మరి ఇంత ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ సంబంధించిన మంత్రి గారిని అందరినీ కూడా మరి మేము హెచ్చరిస్తున్నాము, మీరు త్వరతరగతిలో ఇవన్నీ ప్రాజెక్టులు నింపాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్, ప్రధాన డిమాండ్.